తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా కార్యకర్తలు చేస్తున్న సమ్మె 6వ రోజుకు చేరుకుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి ఆశా కార్యకర్తల దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆశా కార్యకర్తల డిమాండ్లను పరిష్కరిస్తామని కేకే అన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా అందులో కూడా ఎందుకంటే ముందే అరకూర గీతాలిస్తాను తాళితాళని పారితోషికం కాబట్టి ఇక్కడ నుండి సిరిసిల్లకు ఏం పోరన్న కానీ రోజు 200-300 ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీరు కూడా అంత దూరం పోలేక మీకు మీరుగా అంటే వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట ఆశా వర్కర్లందరూ కూడా ఇక్కడ ఈ యొక్క టెంట్ నిరవధిక నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు డ్రెస్సింగ్లో కానివ్వండి, అదే మాదిరిగా మీరు పనిచేయడానికి అనుకూలంగా ఉన్న వాతావరణం కూడా క్రియేట్ చేయకపోవడము, దాంతోపాటు రిజిస్టర్లు కూడా ఇవ్వకపోవడం కూడా మీరు ఇస్తున్న పారితోషికమే అరకోలకు ఇస్తున్నారు. అందులో నుంచి రిజిస్టర్లు మీరు 30 రకాల రిజిస్టర్లు మెయింటైన్ చేయాలంటే ఒక్కొక్క రిజిస్టర్ మంచి మంచి నెల రోజులు వస్తామా, నెల రోజులు కాదా, అంటే 30 రిజిస్టర్లు అయితే మీరు కొనుక్కోవాలి. అంటే మళ్ళీ మీరు ఇంచుమించు 6000 రూపాయలు దాని మీదనే పెట్టాలి. వచ్చిన 10,000లో 6000 రూపాయలు మళ్ళీ ప్రభుత్వానికే మీరు ఇస్తాను రిజిస్టర్ రూపాయలు. కాబట్టి ఆ మెటీరియల్ కూడా మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దాంతోపాటు ప్రమాద బీమా ఇవాళ ఏ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీరు క్రమబద్ధీకరణ ఇవన్నీ కూడా ఛాలెంజ్ చేస్తున్న వాటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. కదా 1వ తారీఖు లోపల 7వ తారీఖు లోపల జీతాలు రావాలంటే గత ప్రభుత్వాలు ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, టీడీపీ ప్రభుత్వం ఉండే, ఎక్కడ కూడా తెగ నమ్మలే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది, ఈ దేశాన్ని కూడా స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కన్న పిల్లల మీద కన్న తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. నా కొడుకు బాగుపడాలి, నా బిడ్డ బాగుపడాలి అని చెప్పి ఆరుగాలం కష్టపడి మనం కడుపు మార్చుకొని నేను వాళ్ళకి చదివించి వాళ్ళకి ఇంత ఆస్తి కూడబెట్టాలని చూస్తాం, ఆస్తి తగలబెట్టాలని చూడడం ఇలా ఈ ప్రభుత్వానికి ఒక బాధ్యతారహితమైన ప్రభుత్వం. ఇలా ఏమన్నా అంటే అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు ఇలా మధ్య మీద పైసలు వస్తే మీ జీతాలు ఇవ్వాలి, భూమి మీద చేయాలి, భూమి మీద పైసలు వస్తే మీ జీతం ఇవ్వాలి తప్ప ఇలా అవినీతి ఆనకుండా తయారై ఇక్కడ ఇలా ఒక్కొక్క ఊళ్ళల్లో ఊరికి ఇతర ముగ్గురు టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఇలా వాళ్ళు కారు కొనుక్కుంటే ఊరంతా కొనుక్కున్నట్టు కేసీఆర్ గారు ఇవ్వాలి. ఇప్పుడు ఒకసారి కేసీఆర్ గారు చెప్పాలి, ఇలా 300 పేజీ బతుకమ్మ చీర వాస్తవానికి అది 100 రూపాయలు అవుతుంది, 100 కోట్లకు రావాల్సిన బతుకమ్మ చీరలను 360 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అందులో కూడా ఇలా అభయాస్తం ఇలా ఆడబిడ్డలను కేసీఆర్ గారు ఇవాళ పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టిన దోపిడీకి ఇలా ఇలా చెట్టును, చెట్టు మీద ఆకును, గుట్టను, చెట్టుకున్న తేనె తుక్కను, గుట్టకున్న రాయిని, ఇసుకను, భూమిని ఇదన్నిటిని వదిలిపెట్టకుండా ఆడడానికి వస్తే ఆడపడుతున్న కొమ్ము కూడా వదిలిపెట్టేయాల. బతుకమ్మ చీరల పేరు మీద మోసమే ఇలా అభయాస్తం డబ్బులు రాలేంతవరకు, ఇలా పావుల వడ్డీలు రావాలేంతవరకు, ఇవాళ బీడీ కర్మలకు పెన్షన్ రాలేంతవరకు ఇవన్నీ కూడా చేసేది మన ఆడపడుతులు చేస్తారు. ఇవన్నీ కూడా సన్నీళ్ళకు వేనీళ్ళు తోడుంటాయి, ఆ బతుకులు బాగుపడతాయని చెప్పి వీటన్నింటి కూడా ఎక్కడ చూసినా ఊటకో మాట పీటకో మాట మాట్లాడుతూ ఇలా మాటలు ఏమో కోటలు దాటుతున్నాయి, చేతులు తంగలు కూడా దాటుతున్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా అవినీతి రాజ్యం వెళ్తుంది. ఇవాళ ఏమన్నా వస్తే ఇలా మన మంత్రి గారు అంటే మన ప్రజాప్రతినిధి అంటే మనకు అందుబాటులో ఉండాలి, చేస్తారా చేయడా వెనకశేరి, కనీసం ఉప్పసకం మనం చెప్పుకోవడానికి కూడా అందుబాటులో ఉండాలనే ఆ ఉప్పసక కూడా వస్తే సారు పోలీస్ పహారాలు వస్తాడు. ఇవాళ సారు పోలీస్ పహారాలు వస్తే మనం దగ్గరికి ఓనేడాల ఇలా రాజు విడుదల వెనక మనం పేపర్లో చదువుకున్న వేళ వెనకడే మన ఊళ్ళలో భాగవతాలు ఇస్తే ఒక బుట్రకాన్ని వస్తుండే వచ్చి రాజు విడుదల రవి తెలియజేయడానికి ముందుగా వచ్చిన తర్వాత రాజు వస్తుండే అతనే కేటీఆర్ గారు వస్తున్నట్టే ముందు పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మన దగ్గర ఇంకో ఎంగిలి మెత్తులు తినటోళ్ళు ఉంటారు, కొంతమంది ఊరికి ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉంటారు, ఇక వాళ్ళు తిని పారేసిన బొక్కలు వాడు ఎప్పుడు ఇస్తాడా, నేను ఆ బొక్కలు ఎప్పుడు తింటానని చెప్పి వాళ్ళ దరిద్రులు ఉంటారు కొంతమంది.